స్వాములవారి జాతకం. మాణిక్యపురానికి ఒక స్వాములవారు ఇద్దరు శిష్యులతో సహా వచ్చి ఊరి చివర ఒక కుటీరంలో బస చేసి ఊరి వారికి అందరికీ జాతకాలు చెప్పి డబ్బు వసూలు చేయసాగాడు. ఆయన దినచర్య ఏమంటే, రోజు ఉదయం ఒక గంట సేపు ఊరి వాళ్ళు తమ జాతకాలు తెలుసుకోవడానికి వచ్చినప్పుడు వారి గతం యావత్తు ఉన్నది ఉన్నట్టు చెప్పి, తర్వాత భవిష్యత్తు గురించి వారు కోరింది చెప్పేవాడు. ఆయన ఊరికి కొత్తవాడైనా ఊరి వారు ఎవరు వచ్చి అడిగినా వారి పేరు ఒక కాగితం మీద రాసుకుని లోపలి గదిలోకి వెళ్ళి కొంతసేపు ఉండి కాగితం మీద వారి పుట్టుపూర్వోత్తరాలు రాసుకువచ్చి చదువుతాడు. అందులో ఒక్క పొరపాటు కూడా ఉండదు. తర్వాత స్వాములవారు భవిష్యత్తు చెబుతాడు. ఊళ్ళో ఎవరి పేరు ఇచ్చినా స్వాములవారు వారి గతం ఉన్నది ఉన్నట్టు చెప్పడంతో ఊరి వారందరికీ ఆయన మీద అమితమైన గురి కుదిరింది. జనం వేల వెర్రిగా ఎగబడి స్వాములవారి జాతకాలకు కేటాయించే గంట కాలంలో తమ జాతకాలు చెప్పించుకునేటందుకు ఆరాటపడ్డారు. ఈ స్వాములవారి ఎత్తుగడలో ఏదో మోసం ఉన్నదని వినోదుడు అనే యువకుడికి అనుమానం కలిగింది. అతని అనుమానానికి కారణం లేకపోలేదు. స్వాములవారు జాతకం అడిగిన మనిషి పేరు రాసుకుని లోపలికి పోతాడు. పోయినవాడు కొంతసేపటికి గానీ బయటికి రాడు. బయటికి వచ్చిన వాడు జాతకుడి పూర్వజీవితం వివరాలు నోటితో చెప్పక కాగితం మీద రాసుకు వచ్చి చదువుతాడు. స్వాములవారు లోపలికి వెళ్ళేటప్పుడు ఒక శిష్యుడు ఆయనతో పాటు తాను కూడా లోపలికి పోతాడు. స్వాములవారు లోపలికి పోయి వెంటనే రారు కదా, అంతసేపు లోపల ఏం చేస్తారు అని వినోదుడు రెండో శిష్యుణ్ణి అడిగాడు. వారు సమాధిలోకి వెళ్ళి జాతకుడి భూత భవిష్యత్తులు తెలుసుకుంటారు అన్నాడు శిష్యుడు. వినోదుడు తృప్తిపడలేదు. అతనికి ఇంకో సందేహం ఏమంటే, సన్యాసం పుచ్చుకున్నవాడు జాతకాలు చెప్పి డబ్బు ఎందుకు వసూలు చేస్తాడు? ఇంతకన్నా కూడా ముఖ్యమైన విషయం ఏమిటంటే, స్వాములవారు జరగబోయేది చెబుతున్నాడు కదా, అది నిజం అవుతున్నదా? దాని గురించి ఆరా తీసినవాడు లేడు. ఈ స్వాములవారి జాతకం ఏమిటో నేను తేలుస్తాను అనుకున్నాడు వినోదుడు. ఊరు మాటమణిగినాక అతను స్వాములవారి కుటీరం సమీపంలో మాటు వేయనారంభించాడు. ఒక రాత్రి స్వాములవారు తన శిష్యులతో, ఇక ఈ ఊళ్ళో దాదాపు అందరి జాతకాలు చెప్పినట్టే, అందుచేత మీరు తీరిక వేళలో పక్క ఊరిలో భిక్షాటనకు వెళ్ళి అందరి వివరాలు రాసుకురండి. వేషం జాగ్రత్తగా వెయ్యండి. మనం ఆ ఊరు వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎవరూ గుర్తుపట్టరాదు అనటం వినోదుడు విన్నాడు. స్వాములవారి రహస్యం అనుకున్న దానికన్నా చాలా సులభంగా తెలిసిపోయింది. స్వాములవారు పోదలుచుకున్న ఊరికి శిష్యులు ముందుగానే వెళ్ళి ఆ ఊరి వాళ్ల వివరాలన్నీ చిఠా రాసుకు వస్తారు. జాతకం అడిగిన వాడి పేరు రాసుకుని స్వాములవారు ఒక శిష్యుడితో లోపలికి వెళ్ళి వాడి సహాయంతో జాతకుడి వివరాలు చిఠా నుంచి ఎత్తి రాసుకుని బయటికి వచ్చి దాన్ని చదివి జాతకుడికి తనలో పూర్తి విశ్వాసం కలిగించుకుని నోటికి వచ్చినట్టు భవిష్యత్తు చెప్పి పంపేస్తాడు. అది అబద్ధమని తేలే లోపల స్వాములవారు ఊరే దాటిపోవచ్చు. ఈ లోపలే అది అబద్ధమైనా ఆ జాతకుడు స్వాములవారికి విరుద్ధంగా ఎవరికీ చెప్పి తాను నవ్వుల పాలు కావడానికి సిద్ధపడడు. ఒకవేళ వాడు స్వాములవారి మాట అబద్ధమని చెప్పినా ఎవరూ నమ్మరు. అవి నోటి మాటలే గనక జాతకం చెప్పించుకున్నవాడికి తప్ప ఎవరికీ జ్ఞాపకం ఉండవు. కుటీరంలో అందరూ గాఢ నిద్రలో పడిపోయేదాకా వేచి ఉండి వినోదుడు లోపల ప్రవేశించి అంతటా వెతికాడు. అతనికి మాణిక్యపురవాసుల చిటా పుస్తకం తేలికగా దొరికింది. ఒక సంచిలో పెట్టుడు గడ్డాలు మీసాలు కూడా దొరికాయి. వినోదుడు వాటిని తీసుకుని బయటికి వచ్చి ఇల్లు చేరుకున్నాడు. మర్నాడు వినోదుడు స్వాములవారి వద్దకు పోయి తన జాతకం చెప్పవలసిందని కోరాడు. అతనిలాగే అడిగిన మరి ముగ్గురి పేర్లు కూడా కాగితం మీద రాసుకుని స్వాములవారు కుటీరం లోపలికి వెళ్ళాడు. ఆయన వెంట లోపలికి వెళ్ళిన శిష్యుడు కొద్ది క్షణాలకే తిరిగి వచ్చి, స్వాములవారికి అస్వస్థతగా ఉంది, మీ జాతకాలు రేపు చెబుతారు అన్నాడు. అయ్యయ్యో పాపం, ఇప్పుడు బాగానే ఉన్నారే, ఇంతలో ఏమైంది, పదండర్రా చూద్దాం అని అందర్నీ కూడగట్టుకుని వినోదుడు కుటీరంలోకి జొరబడ్డాడు. ఒక్కసారిగా లోపలికి వచ్చిన జనసమూహాన్ని చూసి
స్వాములవారు కంగారుపడి, కొద్దిపాటి అస్వస్థత, మీ జాతకాలు రేపు చెబుతాను అన్నాడు. అదేం కుదరదు, ఇప్పుడే చెప్పాలి అన్నాడు వినోదుడు మొండిగా. స్వాములవారికి ఆగ్రహం వస్తుందని మిగిలిన వాళ్లు భయపడ్డారు. కానీ స్వాములవారు ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నట్టు కనబడ్డాడు. నా జాతకం మాట వదిలేయండి, మిగతా ముగ్గురి జాతకాలు నేను చెప్పనా అంటూ వినోదుడు తన పైబట్ట లోపల నుంచి చిటా పుస్తకం తీసి తెరిచాడు. స్వాములవారికి శిష్యులకు పై ప్రాణాలు పైనే పోయాయి. వినోదుడు పేరు పేరున ఒక్కొక్కరి వివరాలు చదవనారంభించాడు. అందరూ నిర్ఘాంతపోయి వింటున్నారు. వాళ్లకు చిటా పుస్తకం రహస్యం అంతుపట్టలేదు. వినోదుడు ఆ పుస్తకం పుట్టుపూర్వత్తరాలు విశదీకరించాడు. కొంతమంది తమను గురించి ఆ పుస్తకంలో రాసి ఉన్న విషయాలు చదివి చూసుకుని నిజం తెలుసుకున్నారు. తర్వాత వినోదుడు సంచిలో నుంచి పెట్టుడుగడ్డాలు మీసాలు పైకి తీసి స్వాములవారి శిష్యులకు తగిలించాడు. వెంటనే జనం వాళ్లను పోల్చుకుని, అవును వీళ్లే కొంతకాలం క్రితం మన ఊరికి వచ్చారు, గడ్డాలు లేకపోయేసరికి పోల్చుకోలేకపోయాం అన్నారు. నాలుగు ఉతికేసరికి స్వాములవారు శిష్యులు నిజం ఒప్పుకున్నారు. తర్వాత గ్రామస్తులు వాళ్లను ఊరి నుంచి తరిమేసి తమ జాతకాల పిచ్చి తమను పిచ్చివాళ్లను చేసిందని గ్రహించారు. కథ సమాప్తం. ఎదురు దెబ్బ. రంగాపురం జమీందారు తనకు పేరు ప్రతిష్టలు వచ్చేటట్టుంటేనే గాని గ్రామానికి మేలు చేసేవాడు కాడు. తాను గ్రామాధికారి అయి ఉండి కూడా ప్రజల కష్టాలను ఏమాత్రమూ పట్టించుకునేవాడు కాడు. ఎంతో కాలంగా రంగాపురానికి మంచినీటి బావి లేదు. గ్రామస్తులు మంచినీటి కోసం చాలా దూరం వెళ్లవలసి వచ్చేది. ఒక ఏడు నీటి కరువు వచ్చి సమస్య తీవ్రమైంది. అయినా జమీందారు బావి తవ్వించమంటే వినిపించుకోలేదు. జమీందారు కొడుకు చందాలు వేయించి గ్రామస్తుల చేతనే పెద్ద బావి తవ్వించసాగాడు. ఎంత తవ్వినా నీరు పడకపోగా రాయి అడ్డు తగిలింది. దాన్ని పగలగొట్టి లోతు చేసే శక్తి గ్రామస్తులకు లేదు. జమీందారు కొడుకు ఒక రాత్రి బావిలో కొంత మట్టి నూనె పోయించాడు. తన గ్రామంలో మట్టి నూనె పడబోతున్నదనుకుని జమీందారు కీర్తి కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి రాయి పగలగొట్టించి బావి లోతు చేయించాడు. మంచినీరు పడింది. ఆ విధంగా రంగాపురానికి జమీందారే అనుకోకుండా మంచినీటి బావి ఏర్పాటు చేసిన వాడయాడు. కథ సమాప్తం. కథలన్నీ కంచికి, మనం ఇంటికి.